సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం 4 సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఆయన మృతి పట్ల టీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి దుబ్బాక ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అనారోగ్యంతో ఒక ఆసుపత్రిలో మరణించడం మా అందరికి కూడా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ పనిచేయాలనే సంకల్పంతో తన జీవితాన్ని మరి ఆలక్ష్యంలో అయితే పనిచేస్తూ వచ్చిన మిత్రుడు తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికి ఒక జర్నలిస్టుగా అత్యంత ప్రతిభావంతంగా నిర్మాణం చేయడం